నో ఏం చేసాడు చూడండి, మళ్ళీ నేను నింద వేసానని చెప్పి నన్ను అంటది, మళ్ళీ అన్ని మాటలు ఉన్నాయి చూడండి, లైట్ అలా గిరిస్తాడు చూసారా. హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ధర్మ క్రియేషన్. తో నా ఆంధ్రాలో నేను బాగున్నాను, మీరు బాగుండాలని మనసుతో కోరుకుంటున్నాను. అడ్వాన్స్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు అందరికీ. వీడియో చూస్తున్నారు, నేను యాక్చువల్గా ఇది ఒక చిన్న లాజిక్ మీద అడిగాను క్వశ్చన్, సింపుల్ గా అడగలేదు. బాగా ఆలోచించండి, కామెంట్ బాక్స్ లో మాత్రం కంపల్సరీ కామెంట్ పెట్టండి. ఈ రెండు క్వశ్చన్స్ కి కూడా మీకు వీడియోలో స్టార్టింగ్ లోనే పెడతాను ఈ వీడియో క్వశ్చన్స్, ఓకేనా? ఏమనుకోవద్దు. ఒకటి, పుట్టగొడుగులు వెజ్ నాన్ వెజ్? మష్రూమ్ ఓకే, అలాగే ఎగ్ వెజ్ నాన్ వెజ్? ఓకేనా? మీరు వెజ్ అనుకుంటే ఓకేనా, అంటే నీ ఆన్సర్ వెజ్ అనుకోండి. మీరు మీరు చెప్పేది శుక్రవారం శనివారం ఎందుకు పుట్టగొడుగులు అలాగే గుడ్డు ఎందుకు తింటారు మీరు? అది వెజ్జే కదా. వెజ్ అయినప్పుడు శుక్రవారం నాడు శనివారం నాడు ఎందుకు తినరు? నాకు ఆన్సర్ కావాలి. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. ఆ నా ఆన్సర్ మాత్రం మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను, అంటే రేపటి వీడియోలో నేను రిలీజ్ చేస్తాను, మన వీలాగ్ లోనే పెడతాను, చూడండి. అలాగే మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మతో మీ కెమెరామెన్ నవ్య. ఎస్, ఏంటి లేట్ గా స్టార్ట్ చేస్తున్నా? నాకు నేను అనుకుంటున్నా లేట్ స్టార్ట్ చేస్తున్నాను అని. ఇంకా కొంచెం బాబు గారితో నవ్వలేదు. ఎప్పుడు 10 గంటలకు 9 గంటలకు టిఫిన్ కూర్చున్నానండి, అప్పుడు స్టార్ట్ చేసిన 10:30 వరకు తినిపిస్తున్నాను, అందువల్ల లేట్ అయిపోయింది. అంతకు మించి ఇంకేట్లేదు. చూడండి ఆడుతున్నాడు, గింగరాలు తిరుగుతున్నాడు, అడు స్నానం అయిపోయింది. నేను ఫ్రెష్ అప్ అయిపోయి నాడికి ఫ్రెష్ అప్ చేస్తాను, చక్కగా తయారైపోయి మిత్రం. దేవుడికి అయితే పొద్దున్నే మార్నింగ్ అయిపోయింది, నేను ఫ్రెష్ అప్ అయ్యాను. ఇప్పుడు మీరు దేవుడికి పెట్టినప్పుడు ప్రతిరోజు మీరే అనుకుంటారు కదా, రొటీన్గా చూపడతారు అనుకుంటారు, అనుకోవచ్చు. అందుగురించి చూపట్లేదు. ఇంట్లో పని అయితే ఇంకా ఉంది, 10% ఉంది, అది చెయ్యాలి. ఇప్పుడు మొత్తం అయితే క్లీన్ అయిపోయింది, ఇంకా టైం ఎందుకు వేస్ట్ చేయాలని రైస్కి కూడా పెట్టాను. ఇప్పుడు మా ఆయన అయితే వచ్చేస్తున్నారు, అతనికి ఏదో వండాలి, కర్రీ వండాలి. ఇప్పుడు చారు చేయాలి, బుజ్జిగండి కింద తీసుుకెళ్దాం అని ప్లానింగ్లోనే అన్నం ఒకటే పెట్టాను, తీసుకెళ్ళి ఆడిపిస్తాను కాసేపు. ఎక్కడికి నేను వెళ్తున్నా? ఎక్కడికి? ఊరికి వెళ్తున్నావా? ఇప్పుడే వచ్చాను ఇంటికి కూడా, కొంచెం వర్క్ లేదని చెప్పేసి వచ్చాను. మా ఆవిడేమో నా కోసం నోహి కోసం ఎగ్ కర్రీ వండుతుందంట, చూడాలి. మా నవ్య మాత్రం ఫేస్ ఇటు తెప్పట్లేదు చూడండి, అసలు ఇక్కడే అనుకుని. ఓకేనా? ఇదండి చూద్దాం ఎలా వండుతుందో. ఉక్రా ఎక్కడది? పొద్దున్న మా ఇంటి క్యారేజ్ వండాను, ఎక్కడైతే పని లేదని వచ్చారు, అందుకని అది అవగొట్టేస్తున్నావా? తప్పలేదు, కొద్దిగా అన్నం వేసుకోవచ్చు కదా. వద్దు, ఇలా తింటే టేస్ట్ అట, ఎందుకంటే కోడిగుడ్డు కూర ఫీల్ అవుతుంది కదా, మరి అది తిన్నప్పుడు ఫీల్ అవుతుంది. అనుకుంటే దొట్టి తినేసి అది రైస్ తింటుంది, అది నా ప్లాన్. ఎలాగని చెప్పండి. సూపర్. మోహి ఏమో ఫ్యాన్ ఆపడానికి వెళ్ళాడు చూడండి, ఎలా ఫ్యాన్ ఆపుతున్నాడు. దేని గురించో తెలుసా? గుర్రం పళ్ళు వేయమన్నాడు, మనిషి మీద ఎక్కుతాడు అట్నా భుజం మీద. సో ఫ్యాన్ తిరుగుతుందని చెప్పేసి ఇబ్బందిగా ఉందన్నాడు అని చెప్పి ఫ్యాన్ ఆపేయమన్నాడు. నోహి ఆపేయమ్మా, దా గుర్రం పళ్ళు వేస్తానా? ఆపోలే, ఫ్యాన్ ఆపాలి. అదే మన నవ్య వెరైటీగా తింటుంది, కళాయిలో ఉన్న జ్యూస్ కూడా ఊచి తినేస్తుంది, అది ఎందుకు పోగొట్టాలని చెప్పి. నీకు ఒకటి తెలుసా నవ్య, అయినా సరే ఆ అడుగున జ్యూసే టేస్ట్ కొంటుంది తెలుసా? అది ఎందుకంటే బాగా మాడ అంటే ఇదవుతుంది, బాగా ఫ్రై ఉడుకుతుంది కదా, అంటీస్ ఉంటుంది అది, ఆ ఫ్లేవర్ బాగుంటుంది. అందుకే నువ్వు వగ్గవే. ఇవ్వండి, మిల్క్ అయిపోయింది, భోజనం అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. చాలా రోజుల తర్వాత ముగ్గురం కలిసి మధ్యాహ్నం లంచ్ చేసాము, 15 రోజులు అవుతుంది. ఓకేనా? నోహి ఏం చేశాడు చూడండి, మళ్ళీ నేను నింద వేసానని చెప్పి నన్ను అంటది, మళ్ళీ అన్ని మాటలు ఉన్నాయి చూడండి, లైట్ అలా గిరిస్తాడు చూసారా? ఏం చేయమంటారు చెప్పండి. ఇప్పుడు మళ్ళీ ఆ మాత్రం గసిరితే గసిరాడు అంటారు, అది సాక్షి. మనకు ఇప్పుడు నీ ముందు అలా తీరపోవలసింది, జస్ట్ ఆగిపోయింది. అయ్యి చూసారా,
ఇదిగోండి గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, ఇదిగోండి బయటికి వెళ్తున్నాం. సో ఒక బుధవారం సంతకి మా ఏరియాలో పిఎం పల్లె లాస్ట్ బస్ స్టాప్ దగ్గర. ఓకేనా? అలా వెళ్ళి అలా కదా కొద్దిగా టమాటా కూర వండుతాను. టమాటా కూర వండమొచ్చి నేను ఉండేదే. మీరు వండండి, నేను ఎప్పటి నుంచి వండలేదు. నా గురించి మీరు ఇప్పుడు ఇవాళ వండాలని నేను కోరుకుంటున్నాను. టమాటా నేను వండుతలే. టమాటా కొద్దిగా మినపప్పు ఉందా? అవును, మినపప్పు ఉంది. మినపప్పు వేసి వండుతాను. పెరిగేయాలేటే? వద్దు, ఎక్కువైపోద్ది కూర. ఎక్కువైపోద్దా? సర్లే, టమాటా కర్రీ నేను వండుతలే. ఓకేనా? గుజ్జిగాడికి ఎటువంటి అయితే టమాటా కర్రీ తింటాడా? తింటాడు. కారం కొంటే తింటే లైట్ కారం. ఓకేనా? హ్యాపీయే. అయితే హ్యాపీగా నేను ఇక్కడ వదిలేస్తాను. నేను కొడుకు దగ్గర కూర్చుంటాను దర్జీ. నేనైతే బాయ్. ఇదిగోండి మా ఆవిడ కోసం టమాటా కర్రీ వండుతున్నాను. నాకు వచ్చిన స్టైల్లో సింపుల్ అండ్ ఈజీ మెథడ్. అన్నంలో కలుపుకొని తింటాం. నేను చిన్నప్పుడు మా అమ్మను మా నాన్న నేర్పించారు ఆ కర్రీ. నాకు నేర్పించలేదు, వాళ్ళు ఉన్నప్పుడు చూశాను, చాలా బాగుంటుంది. ఓకేనా? దాని గురించి అండి. టమాటాలు కూడా కోస్తుండ్రు మా ఆయన. నా గురించి కష్టపడతారు. టమాటాలు కోయి వండుతున్నారు, కోసి ఇవ్వచ్చు కదా అన్నది. ఎవరు అన్నారు? వాళ్ళు స్టార్ట్ చేసి వాళ్ళు వండితేనే ఆ కూరకి రుచి అందం వస్తుంది అట. అలా చేస్తేనే రుచి వస్తుంది అట. మేము కట్ చేసి మేమే ఇస్తే ఇంక మీరే వండింది ఏంటి దాంట్లోన? మీరే స్వయంగా కట్ చేసి వండితే బాగుంటది. వెల్కమ్ బ్యాక్ టు మీ నవ్యాస్ కిచెన్. చూడండి, కష్టపడి వండితే నేను వండానని గంటి కలిపేస్తుంది. ఏడు గరిటె కలపడమా? ఏడు స్పెషల్ ఏంటి? ఓకే, నెక్స్ట్ టమాటా పచ్చడి నేనే వండానండి. రైస్ విత్ జంతికము, అలాగే ఇంకోటి ఏదో చేశాను చూడు, బాగా కలిపది. మజ్జిక తాలింపులాగా వేసాను. పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం అన్నీ వేసి మజ్జిగ తయారు చేశాను. పెరుగు పెరుగు నీళ్ళు చూడండి ఎలా ఉంది. చూసారా మనిషి? సూపర్గా ఉంది కదా. అయితే హైలైట్ ఏంటో సార్, మా ఆవిడ కష్టపడి నవ్యాయమో అన్నం వండేసింది. నేనేమో కష్టపడి మజ్జిగ ఇచ్చేసాను, కూర వండాను. తను మాత్రం నీట్గా కూర్చుండిపోయింది. అది ఊరికి కావాలి, అన్నం ఎవరైనా వండేస్తారు. కూర వండు, ఇది వండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది మా వీడియో ఈరోజు. సబ్స్క్రైబ్ చేయాలి, అలాగే ఇందాక రెండు క్వశ్చన్స్ అడిగాను. మా నవ్య సింపుల్గా చెప్పేస్తున్నాడు, మా నవ్య బుర్రకైతే అది అర్థం కాలేదు క్వశ్చన్. సో అందుకని చెప్పేసి మన వీడియో స్టార్టింగ్లోనే ఉంటుంది, ఎండింగ్లో కూడా 2 టైమ్స్ పెడతాను. ఓకేనా? మీరు క్లారిటీగా వినండి. ఆన్సర్ మాత్రం వీలైనంత వరకు మీకు ఏది తెలుస్తుంది ఆన్సర్ మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీరు కామెంట్ పెట్టారంటే నాకు హ్యాపీగా ఉంటుంది. రెండు క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చెప్తా మీరు సార్. నవ్వకూడదు, మంచి క్వశ్చన్లు, చెడ్డ క్వశ్చన్లు కాదు. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, పుట్టగొడుగులు తెలుసా నీకు? అంటే మష్రూమ్ వెజ్జా నాన్ వెజ్జా? కరెక్ట్గా ఆలోచించుకొని చెప్పు, వెజ్జా నాన్ వెజ్జా? ఓకే పక్కన పెట్టే. ఓకే పక్కన పెట్టే ఇంకా. ఓకేనా? ఇంకొక క్వశ్చన్, ఎగ్ వెజ్జా నాన్ వెజ్జా? ఏమవుతున్నా చెప్పు. గుడ్డు ఎగ్ వెజ్జా నాన్ వెజ్జా? నాన్ వెజ్ అనుకుంటున్నాను, ఒకవైపు నాన్ వెజ్ అనుకుంటున్నాను. నువ్వు ఏదో ఒకటే చెప్పాలా ఆన్సర్. అలాగే పుట్టగొడుగులు మష్రూమ్ వెజ్జా నాన్ వెజ్జా? బాగా ఆలోచించు, రేపు వీడియోలో చెప్పుని. ఈ నైట్ అంతా ఆలోచించు, ఈరోజు అంతా ఆలోచించు, ఈరోజు అంతా ఆలోచించి నెక్స్ట్ వీడియోలో చెప్పు. ఓకేనా? తెలీదు, మీరు చెప్పండి సమాధానం. అదేంటో అది పుట్టగొక్కు నీసా కాదా, కోడిగుడ్డు నీసా కాదా అని అడిగారు కదా, దానికి అయితే నాకైతే ఇప్పుడు తెలియదు. సింపుల్ గా అడగలేదు, బాగా ఆలోచించండి. కామెంట్ బాక్స్ లో మాత్రం కంపల్సరీ కామెంట్ పెట్టండి. ఈ రెండు క్వశ్చన్స్ కి కూడా మీకు వీడియోలో స్టార్టింగ్ లోనే పెడతాను ఈ వీడియో క్వశ్చన్స్. ఓకేనా? ఏమనుకోవద్దు. ఒకటి, పుట్టగొడుగులు వెజ్జా నాన్ వెజ్జా? మష్రూమ్ ఓకే, అలాగే ఎగ్
వెజ్జా నాన్ వెజ్జా ఓకేనా మీరు వెజ్ అనుకుంటే ఓకేనా అంటే నీ ఆన్సర్ వెజ్ అనుకోండి మీరు మీరు చెప్పేది శుక్రవారం శనివారం ఎందుకు పుట్టగొడుగులు అలాగే గుడ్డు ఎందుకు తింటారు మీరు అది వెజ్జే కదా వెజ్ అయినప్పుడు శుక్రవారం నాడు శనివారం నాడు ఎందుకు తినరు నాకు ఆన్సర్ కావాలి మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి ఆ నా ఆన్సర్ మాత్రం మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను అంటే రేపటి వీడియోలో నేను రిలీజ్ చేస్తాను మన వీలాగ్ లోనే పెడతాను చూడండి అలాగే మా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మతో మీ కెమెరామెన్ నవ్య yes ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడే మేము బుధవారం సంత కదా పిఎం పాలెం లాస్ట్ పోస్ట్ ఆఫ్ దగ్గర సంతకు వచ్చాము ఈరోజు క్రౌడ్ ఎర్లీగా మేము రావడం వల్ల క్రౌడ్ ఎక్కువ ఉన్నారు సో దానివల్ల చూడండి ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది అసలు రకరకాల ఐటమ్స్ ఉన్నాయి నా ఫేవరెట్ ఎండు చేపలు ఉన్నాయి ఇవన్నీ కూడాను అలాగే కూరగాయలు వెజిటబుల్స్ అవన్నీ కూడా ఎక్కువ పెట్టారు ఈరోజు ఇప్పుడు లాస్ట్ వీక్ అంటే ఉగాది అనుకుంటా దానివల్ల అవ్వలేదు సో ఈ వీక్ లక్కీగా నెక్స్ట్ డే ఈరోజు నెక్స్ట్ డే శుక్రవారం శ్రీరామనవమి కదా సో దానికోసం అని కూడా మార్కెట్ పెరిగింది ఫుల్ జనాలు వచ్చారు క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది మా బాబు మాత్రం ఇంకా బొమ్మలు అనుకుని గెంతాడు చూడాలి ఆడిని ఆపలేను ఇంక నేను అస్సలు ఇదిగోండి ఏమీ తీసుకోలేదు జస్ట్ వెజిటబుల్స్ తీసుకున్నాం తీసుకుని వెళ్ళిపోయాము ఇంకంతకుమించి ఏం కొనలేదు ఇంకేమైనా ఆగుదామని అంటే మా కుర్రోడు పరిగెడుతున్నాడు ఈ చివరి నుంచి ఆ చివరికి క్రౌడ్ కూడా ఎక్కువ ఉన్నారులే ఎందుకని చెప్పేసి ఇంకా నేను కూడా అక్కడ ఆపలేదు సో చాలా హ్యాపీ అనిపించింది చాలా రోజుల తర్వాత చూసుకుంటూ వచ్చాము చూడండి ఎలా ఉందో కొంచెం గజిబిజిగా గడబడగా ఉంటుంది కానీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ చీఫ్ అండ్ బెస్ట్ అన్నీ కూడా తక్కువ రేట్లో దొరుకుతాయి రీజనబుల్ ప్రైస్లో మనకి వన్ వీక్ సరిపడేటట్టు మేము ఎప్పుడు కూడా వచ్చి ప్లాన్ చేసుకుని కొనుక్కొని వెళ్ళిపోతుంటాము ఇక్కడ పిఎం పాలెం లాస్ట్ బస్ స్టాప్ దగ్గర ఉంటుందండి ఇది ఇదిగోండి ఇది సర్కిల్ ఇది యాక్చువల్గా ఇక్కడ మా ఫేవరెట్ టిఫిన్ షాప్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఉన్నాయి చాలా హ్యాపీ అనిపిస్తుంది ఒక్కోసారి ఇది మార్కెట్కి వెళ్తున్నప్పుడు సంతకి మా అమ్మ ఉంటే బాగుంటుంది బలే బలేగా ఉంటుంది అన్నీ కూడా చిన్న చిన్న బొమ్మ ఇవి వస్తువులు కిచెన్ ఐటమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి తనకు కావాల్సినవన్నీ కొనుక్కుంటుంది సరదాగా నాకే చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది ఎక్కడ జనాలు ఉన్నా ఉండకపోయినా ఇయర్ రింగ్స్ అమ్మిన దగ్గర మాత్రం చూడండి జనాలు పోవు పడిపోతారు అమ్మాయిలందరూ అలాగే టాప్స్ ఇవి డ్రెస్సులు అన్ని మెటీరియల్ దగ్గర మాత్రం ఫుల్గా ఉంటారు క్రౌడ్ అమ్మాయిలు మాత్రం వాళ్ళు మాత్రం ఎక్కడున్నా సరే ఈ బుధవారం సంతకు మాత్రం వచ్చేసి ఆ ఇయర్ రింగ్స్ అవి రకరకాలు కొనుక్కుంటుంటారు తప్పేం లేదులేండి కానీ మంచి మంచి ఐటమ్స్ ఉంటాయి తక్కువ రేట్లో వస్తాయి కదా మార్కెట్లో దొరుకుతాయి వీక్లీ మార్చుకుంటే కొత్తగా కనబడతాయి కదా అందుకని వస్తుంటారు కానీ చాలా సందడిగా ఉంటుంది మార్కెట్ అంతా కూడాను ఓకేనా ఎప్పుడైనా మీ మార్కెట్లో ఎలా ఉందో కూడా ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీరు కూడా ఎలాగ ఎంజాయ్ చేస్తే మాత్రం కంపల్సరీ కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మేమైతే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసాం మావి మరిన్ని వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క అమూల్యమైన కామెంట్స్ని మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఏంటి అంతా నేనే మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా నేను ఆల్రెడీ ఇది యాక్చువల్గా వీడియో తీసినప్పుడు నవ్య కొంచెం తనే వీడియో తీసింది కన్ఫ్యూజ్ అవుతుందని చెప్పేసి నేను మాట్లాడాను తను ఆపేశాను ఓకేనా ఏమనుకోవద్దు అలాగే మా ఇదిగోండి నా ఫేవరెట్ ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ ఇప్పుడైతే తినలేకపోతున్నానండి కొద్దిగా మనీ టైట్గా ఉంది కదా తర్వాత ఫ్యూచర్లో కొంచెం ఇదైదాక తిందాం ఫుల్గా ఎంజాయ్ చేద్దాం ఓకేనా ఇది మా వీడియో లాగండి ఈరోజు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయండి గంట సింపుల్ కొట్టండి